వాస్తవంగా ఆపరేషన్ బ్లూ స్టార్ అంటారు. పంజాబ్లో అమృత్సర్లో ఉన్నటువంటి స్వర్ణ దేవాలయాన్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని అక్కడ ఆయుధాలు తయారు చేసి దేశం మీద దాడికి సంకల్పించడం. ఆ రోజున ఆ యుద్ధానికి ప్రిపేర్ అయినటువంటి సందర్భంలో ఇందిరాగాంధీ సైన్యాన్ని అక్కడికి దించితే సైన్యాన్ని చంపడానికి గుడిని అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళ పవిత్రమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పవిత్ర పుణ్యక్షేత్రాన్ని అడ్డం పెట్టుకున్నారు. అందులో ఉన్న బెజ్జాలలో నుంచి ఆటోమేటిక్ గన్స్ని పెట్టి మరీ దారుణానికి పాల్పడ్డారు. ఇక్కడ ఒక తీవ్రవాదాన్ని పుట్టించడం సులభం, కంట్రోల్ చేయడం కష్టం. మత ఉన్మాదాన్ని పెంచడం సులభం, తగ్గించడం కష్టం. ఆ తగ్గించకపోగా పెంచడమే ఆనాటి ప్రాబ్లం అయింది, ఇందిరాగాంధీ మరణానికి కారణమైంది. ఇప్పుడు టుడో పరిస్థితి అదే. ఇక్కడ తన ఓట్ల కోసం అక్కడ ఉన్నటువంటి ఖలిస్తానీలని, భారతదేశం ముక్కలు చేయాలనుకునే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు. వరల్డ్ వైడ్గా ఆ అంశంలో ఐసోలేట్ అవుతున్నాడు తప్పించి తప్పు లేదని ఎవరు అంటలేదు. భారత ప్రధాని చంపేయాలి, హిందువుల్ని తరిమేయాలి అని చెప్తున్నప్పుడు దాన్ని భావప్రకటన స్వాతంత్ర పేరుతో కాపాడుకొచ్చే ధోరణి ప్రపంచానికి కూడా విసుగు పుట్టిస్తోంది, అసహ్యం పుట్టిస్తోంది. ఈ దశలో ఏకాకి కావడమే కాదు, భారత్ మీద విషం చిమ్ముతూ ద్వేషం పెంచుకుంటూ పోతున్నాడు. ఇలాంటి వాడికి పెద్ద సమస్యల్లో రాబోయేటువంటి రోజుల్లో ఇందిరాగాంధీకి పట్టిన గతే పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు.